ఎలా కుట్టాలో చూద్దాం. కుట్టే విధానం చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆలస్యం చేయకుండా కుట్టే విధానము చూద్దాం. పాలు కుట్టడానికి ముదాలు పాలని నీళ్ళలో పిండి ఆరవేసుకోవాలి. ఆరవేసుకున్న తర్వాత దీనిని ఇలా ముడతలు లేకుండా మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత శారీకి ఇటువైపున అటువైపున పోగులు లేకుండా కట్ చేసి పెట్టుకోవాలి. ఇటు చివర అటు చివర ఇట్లా దారాలు లేకుండా కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత శారీని ఉల్టాగా తీసుకోవాలి, అంటే సీదా కాకుండా ఉల్టా వైపు మనము ఫాలో అయ్యాలన్నట్టు. ఉల్టా వైపు తీసుకొని కింది భాగంలో ఒక పావు మీటర్ మందము వదిలేసి మన శారీ పాలని ఇలా క్రింది భాగంలో కొద్దిగా ఫోల్డ్ మలుచుకోవాలి. ఇలా ఇలా మలుచుకొని ఒక పావు మీటర్ మందం వదిలేయాలి, అంటే చెక్కుకునే మందము వదిలేసుకోవాలన్నట్టు. వదిలేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము శారీని కుట్టుకోవాలి, శారీ పాలని కుట్టుకోవాలి. ఇప్పుడు ఇది 3-2 మధ్యలో ఈ నెంబర్ని పెట్టుకోవాలి, అంటే ఇది ఎంబ్రాయిడింగ్ మిషన్. ఈ ఎంబ్రాయిడింగ్ మిషన్ ఇలా 0 మీద ఉంటే మాత్రము సాదా కుట్టు వస్తుంది, ఇలా 3-2 మధ్యలో ఉంటే మీడియం కుట్టు జిగ్జాకు వస్తుంది. ఇలా పెట్టుకొని ఇప్పుడు శారీ పాలను జిగ్జాకు చేసుకుందాం. క్రింది భాగంలో ఇలా ఇలా శారీని దీని మీద కరెక్ట్గా పెట్టుకొని ఇలా పెట్టుకొని రెండు జాయింట్ అయ్యే విధంగా కలిపి కుట్టుకోవాలి. అనేది ఇలా వస్తుంది. ఇలా లాస్ట్లో కూడా ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి. కింది భాగము అయిపోయినట్టే ఇప్పుడు పై భాగంలో కుట్టుకుందాం. చూశారు కదా ఇలా వస్తుంది. ఇప్పుడు పై భాగంలో కుట్టుకుందాం. దారము మార్చాను, కింది భాగంలో నేను బ్లూ కలర్ పెట్టాను. బ్లూ కలర్ ఉంటే పై భాగంలో రెడ్ కలర్ పెట్టాను శారీ కలరు. ఇప్పుడు పైభాగం కుట్టుకుందాం. ఫస్ట్ ఇలా సైడ్కి కుట్టుకొని ఇలా పట్టుకొని ముడతలు లేకుండా శారీని ఇలా సాపుగా అనుకుంటూ కుట్టుకోవాలి. సాపుగా అనుకుంటూ ముడతలు లేకుండా చూసుకుంటూ కుట్టుకోవాలి.
చూశారు కదా, ముడతలు లేకుండా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు కొంగులు కుట్టుకుందాం. చీర కొంగును చీర కొంగు కుట్టడానికి దీనిని పెట్టుకోవాలి. ఇదేమో మనము జిగ్జాగ్ చేసాము, దీంతో ఇది తీసేసి ఇది కొంగులు కుట్టడానికి అంటే పీకో చేసుకోవడానికి దీనిని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీనిని నట్టును గట్టిగా ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు దారాలను ఇలా తీసుకొని సైడ్కి అమ్ముకోవాలి. ఇప్పుడు కొంగు చివరను ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని రెండు దారాలను వెనుకకు పట్టుకొని ఇందులో ఉంది కదా ఈ రౌండ్లో ఇది వచ్చేలాగా ఇలా కొంచెంగా కొద్దిగా ఫోల్డ్ మలుచుకోవాలి. ఇలా కొంచెం ఫోల్డ్ మలుచుకోవాలి. Thank you.